नमस्ते बीसीए न्यूज़ की स्वागतम ना पेरेश्वम मुंदगा हेडलाइंस नेल्लूर जिल्लालोनी नालुगु मुनिसिपालिटीलो प्रशांतंगा मुगिसिन मुनिसिपल एन्निकलु कावली डिविजन्लो ओटिंग प्रक्रियनु परिशीलिंचिन जिल्ला कलेक्टर चक्रधर बाबु महाशिवरात्रि पर्वदिनान्नि पुरस्करिंचुकोनि कोट मंडलं गूडलिलो मुस्ताबैन भीमेश्वर आलयं नेदुरुमल्लि फौंडेशन द्वारा रेपु जरगनुन्न पूजा कार्यक्रमालु విశాఖ ఉక్కుపై ఎంపీలు నిబద్ధత పాటించాలి ఎంపీలు రాజీనామా చేసి విశాఖ ఉక్కు ఉద్యమానికి సంగీభవం తెలపాలని సిపిఐ డిమాండ్ కోట మండలం గూడలి గ్రామంలోని కొండపై వెలిసి ఉన్న శ్రీ శ్రీ పర్వతవర్తిని సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలను పురస్కరించుకొని ఏర్పాట్లు జరుగుతున్నాయి వైకాపా నాయకులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి నేతృత్వంలో జరగనున్న ఈ శివరాత్రి మహోత్సవ వేడుకలను గ్రామ పెద్దలు వేమారెడ్డి శనీల్ రెడ్డి పల్లుమల్లు విజయ సారథి రెడ్డి సర్పంచ్ ఆదిమ్మ లక్కు కృష్ణారెడ్డి హనుమంత్ రెడ్డి పల్లుమల్లు వరధారెడ్డి సమక్షంలో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు చల్లువ పందిళ్లు వేసి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు నేదురుమల్లి ఫౌండేషన్ ద్వారా కొండపైకి రవాణా సౌకర్యం అన్నదాన ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు నెల్లూరు జిల్లా కోట మండలం గూడలి గ్రామంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంతో పాటు కొండ మీద వెలిసి ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం అత్యంత పురాతనమైంది ఒకప్పుడు పవిత్ర పుణ్యక్షేత్రంగా పిలువబడిన ఈ గ్రామంలో సప్తమహర్షుల్లో ఒకరైన అగస్త్య మహాముని తన స్వహస్తాలతో స్వయంగా ఇక్కడి శివలింగాన్ని ప్రతిష్ఠించాడని ప్రతీతి తిరుపతి చంద్రగిరి కొండల మధ్య తపస్సు చేస్తూ వచ్చిన అగస్త్యుడు ఒకనాడు సముద్ర స్నానానికి వెళుతూ గూడలి గ్రామం వద్ద స్వర్ణముఖి నదిలో స్నానం చేశారని పూజ చేసుకునేందుకు అగస్త్య మహాముని శివలింగాన్ని స్థాపించాడని ప్రచారంలో ఉంది ఇక్కడి శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి వారికి శివరాత్రి కార్తీక పౌర్ణమి పర్వదినాన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు గ్రామంలోని కొండ మీద వెలిసిన శ్రీ పర్వతవర్తిని సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి శివరాత్రికి ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు ప్రస్తుతం దాతల సహకారంతో ఆలయాన్ని గ్రామస్తులు అభివృద్ధి పరుచుకుంటున్నారు రేపు జరగనున్న శివరాత్రి ఉత్సవాలకు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తన నేదురుమల్లి ఫౌండేషన్ ద్వారా అన్నదానం మొదలు కొండపైకి ఉచిత రవాణా సౌకర్యం ఇతర ఏర్పాట్లను సాగిస్తున్నారు ఆలయంలో జరిపే ప్రత్యేక కార్యక్రమాలను ఆలయ అర్చకులు వ్యాకరణం వెంకట సుబ్రహ్మణ్య శర్మ సమక్షంలో తిరుమల తిరుపతి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య పూజలు జరగనున్నాయి భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని వారు కోరారు సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానం గూడలి గ్రామం కొండపైన శివరాత్రి ప్రతి సంవత్సరం జరుగుతుంది అంతకుముందు స్వర్గీయ పద్మశ్రీ నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి గారు 1965వ సంవత్సరంలో ఆయన ఇక్కడికి రావడం జరిగింది అప్పుడు మెట్లు కూడా లేని పరిస్థితిలో ఈ దేవస్థానం ఉండింది ఆయన వచ్చిన తర్వాత ఈ దేవస్థానానికి మెట్లు ఏర్పాటు చేయడం జరిగింది మెట్లు ఏర్పాటు చేయడమే కాకుండా శివరాత్రి రోజు ఆయన నైట్ ఇక్కడే ఉండేటట్లు కూడా ఒక చిన్న వసతి గృహాన్ని ఏర్పాటు చేసుకొని ఆ వసతి గృహంలో ఉంటూ 2 రోజులు కోడల కొండ మీద ఓం నమ శివాయ అనేటువంటి భజన ప్రారంభించడం జరిగింది శివరాత్రికి ముందు సాయంకాలం స్టార్ట్ చేసి భజన శివరాత్రి అయిపోయిన తర్వాత వరకు ఓం నమ శివాయ భజన చేయించేవారు తర్వాత ఆ జ్యోతిని వారు స్వర్ణముఖిలో కలిపేవారు అప్పటి నుంచి స్టార్ట్ చేసి ఆయన ఉన్నంతకాలం అది చేస్తూ వచ్చారు ఆ తర్వాత ఆయనకి ఈ భీమేశ్వర ఆలయం మీద ఇక్కడ తిరుగాడుతూ ఇక్కడ నిద్రించి 2 రోజులు 3 రోజులు ఉండేవారు వారికి అప్పుడు అనిపించింది ఈ విద్యానగర్లో చూసిన తర్వాత విద్యానగర్ పరిసర ప్రాంతాన్ని ఇక్కడ ఒక కాలేజీ పెడితే బాగుండనే ఉద్దేశం సంకల్పంతో ఆయన ఎన్పికేఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీని 1965లో స్థాపించడం జరిగింది ఆ 65లో ఆర్ట్స్ కాలేజీని స్థాపించాడు తరువాత శ్రీ భీమేశ్వర ఓరియంటల్ కళాశాలను కూడా స్థాపించారు ఆయన అంతటితో ఆగకుండా ఆయన ఉన్నప్పుడే బీఈడి కాలేజీని కూడా ఎన్బికేఆర్ బీఈడి కాలేజీని కూడా స్థాపించడం జరిగింది ఆ కాలేజీలు కూడా ఆయన ఉన్నంత వరకు సక్రమంగానే జరుగుతూ వచ్చినాయి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ఆయన తదనంతరము ఈ గూడలి కొండకి 2009లో గూడలి ప్రజల సహకారంతో రోడ్డు వేయడం జరిగింది రోడ్డు వేసినప్పటి నుంచి ఇక్కడికి భక్తులు విశేషంగా ప్రతి సంవత్సరం ఎక్కువ మంది వచ్చి దర్శించుకొని శివుణ్ణి
వెళ్ళేవారు. తదనంతరము రామ్కుమార్ రెడ్డి గారు 2011 నుంచి స్టార్ట్ చేసి ఆయన 2011 నుంచి ఈ కొండ మీద రావడం జరిగింది. ఆయన వచ్చినప్పటి నుంచి ఇంకా ఎక్కువగా భక్తులు ఎక్కువగా రావడం జరిగింది. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత అప్పటి నుంచి భక్తుల కోసం ఆయన కొండ ఎక్కుటకు దిగుటకు ఆయన వ్యాన సౌకర్యము కలగజేశారు. అదే అంతటితో ఆకుండా వచ్చిన వారికి అన్నదాన సదుపాయం కూడా కల్పించారు రామ్కుమార్ రెడ్డి గారు. అప్పటి నుంచి 11 నుంచి ఈ రోజు వరకు 2021 వరకు ప్రతి సంవత్సరము భక్తుల సౌకర్యార్థము శ్రీ నేదురుమల్లి ఫౌండేషన్ సౌజన్యముతో అన్నదానం కార్యక్రమము వ్యాన్లు ఎక్కుటకు దిగుటకు ఆ సౌకర్యం కూడా కల్పించారు. బాగా ఘనంగా శివరాత్రి వేడుకలు ఆయన జరిపించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 2017-3-2021 మహాశివరాత్రి ఏర్పాట్లు గోడలకొండ మీద ఘనంగా జరుగుతున్నాయి. ఉదయము పుణ్యవాచనము గణపతి పూజ మహన్యాస పూర్వక శతరుద్రాభిషేకము బిల్వార్చన హారతి తీర్థప్రసాద వినియోగము 2 గంటలకు అన్నదానము నేదురుమల్లి ఫౌండేషన్ వారి సౌజన్యముతో వేదపారాయణము లలితా సహస్రార్చన శాంతి కళ్యాణము రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో పుష్పాలంకరణతో బాణాసంచా వేడుకలతో మంగళ వాయిద్యములతో పార్వతీ పరమేశ్వరులకు గ్రామోత్సవము రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలమందు స్వామివారికి రుద్రాభిషేకం కూడా జరుగును. ఈ కార్యక్రమంలో మన గోడల గ్రామ కాపురస్తులు పెద్దలు పక్కన ఉన్నటువంటి విద్యానగరు పక్కన ఉన్నటువంటి విలేజెస్ వారు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము జయప్రదం చేస్తున్నారు. శివరాత్రి పర్వదినాన ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు విద్యానగరు ఇట్లా కోట తిన్నెలపూడి వాకాడు చందోడు ఈ గ్రామంలో పంచాయతీలో ఉన్నటువంటి దక్షిణపాలము రాజుపాలము చంద్రశేఖరపురము అవే కాకుండా కూడా ఈ కోట వాకాడు చిట్టమూరు 3 మండలాల నుంచి విశేషంగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని వారికి పూజ కార్యక్రమాలు చేసుకొని వారి మొక్కులను తీర్చుకొని పూజా కార్యక్రమాలు చేసుకొని ముగించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ప్రతి సంవత్సరము పోవడం. కోట మండల గ్రామ పంచాయతీలోని 5, 10, 12 వార్డుల్లో నెలకొన్న సమస్యలను ఆయా వార్డుల సభ్యుల ద్వారా పరిష్కరించేందుకు కృషి చేస్తానని వైకాపా రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. కోటపట్నంలో అనారోగ్యంతో బాధపడుతున్న ముస్లిం కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ క్రమంలో ఆయా వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలు శ్యాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. నెల్లూరు జిల్లా కోట గ్రామంలోని పలు ముస్లిం కుటుంబాలను వైకాపా రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. ముందుగా ఆయన 10 వార్డులో ఇటీవల మరణించిన చిల్లకూరు సుధాకర్ రెడ్డి తనయుడు సతీష్ రెడ్డిని పరామర్శించారు. అలాగే 5వ వార్డులోని రిటైర్డ్ ఎంపీడీఓ ఎస్కే మొహమ్మద్ కాసిం షాదీ మంజిల్ కమిటీ చైర్మన్ ఎస్కే మమ్మూషా కుటుంబాలను పరామర్శించారు. అనంతరం 5, 10, 12 వార్డు సభ్యులు రఫీ ఎస్కే బాషా ఉప్పల మణిగౌడ్ సమక్షంలో శ్యాంప్రసాద్ రెడ్డికి శాల్వాలు పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలను వార్డు సభ్యులు శ్యాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన శ్యాంప్రసాద్ రెడ్డి, నన్ను నమ్మి నా వెంట నడిచిన వారికి ఎప్పుడూ తోడుంటానని అందులో భాగంగానే వార్డుల్లో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట పాదర్తి రాధాకృష్ణారెడ్డి, దువ్వూరు సాయికృష్ణారెడ్డి, సునీల్ రెడ్డి, నరేష్ రెడ్డి, రబ్బాని మొయిన్, కరీముల్లా, ఇంతియాజ్, చాంద్ బాషా తదితరులు ఉన్నారు. పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్న రోటరీ చేయూత లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు రోటరీ క్లబ్ కమిటీ సభ్యులను అభినందిస్తున్నామని వైకాపా సీనియర్ నేత రోటరీ క్లబ్ సభ్యులు ఎల్లసిరి గోపాలరెడ్డి పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని దువ్వూరు నారాయణ రెడ్డి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారా రోటరీ క్లబ్ చేయూతతో పేదలకు ఫలసరకుల పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా గూడూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి నెల చేయూత కార్యక్రమంలో భాగంగా పేదలకు అందించే ఫలసరకుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా
పేదలకు ఫలసరుకులను అందించారు. ఈ క్రమంలో రామ్మోహన్ రావు దాతృత్వంతో నిర్వహించిన ఫలసరుకుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైకాపా నేత రోటరీ క్లబ్ సభ్యులు ఎల్లశ్రీ గోపాలరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపాలరెడ్డి మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయన్నారు. రోటరీ క్లబ్ సభ్యులు దాతల సహకారంతో ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, రామ్మోహన్, వేణు, సునీల్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ వెస్ట్ ప్రెసిడెంట్ తాడు, రోటరీ సభ్యులు, మంచి స్నేహితులు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారి లాగానే నాకు కూడా మొదట్లో తాడు ఈ ప్రోగ్రామ్ చెప్పింది. నేను పర్మనెంట్ ప్రాజెక్ట్ చేయబోయా మన ఐకేర్ సెంటర్ కూడా మూసేస్తా ఈ ప్రోగ్రామ్ తీసుకొని వచ్చాడు. సక్సెస్ఫుల్గా జరుగుతుందా లేదా అన్నది కానీ అంటే నేను మా రిటైర్డ్ మిత్రుల్ని అండర్ ఎస్టిమేట్ చేసినా ముందుకు వస్తారా అని ఈరోజు ధారాళంగా ముందుకు వచ్చేసాను. అందరూ కూడా ఎవరికి వాళ్ళే వచ్చేసారు. నిజంగా ఇది మంచి ప్రోగ్రామ్. అదే ఇప్పుడే చెప్పాను, రాబోయే ప్రెసిడెంట్ ఇక్కడే ఉన్నారు రాఘవరెడ్డి. ఇది కంటిన్యూ చేయండి. అంటే ఎందుకంటే మంచి ప్రోగ్రాములు మెడికల్ క్యాంప్లో ఏదో చేస్తూ ఉంటాం కానీ ఇది పర్మనెంట్ ప్రాజెక్ట్. 15 మందికి ఒక నెల పొడుగునాం. ప్రతిరోజు కూడా ఈ వాడేటప్పుడు భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా కూడా రోడ్డు క్లబ్ పేరు గుర్తుపెట్టుకుంటాను. ముఖ్యంగా రామ్మోహన్ రావు గురించి హర్షవ్యక్తి కాదు కానీ రొటేరియన్గా కాదు ఒక మానవతావాది. అంటే మానవత్వం అంటే ఎట్లుంటుంది అని అనేది ఆయన చూసి ఏమేమి కూడా నేర్చుకోవాలి. ఇట్ ఇస్ అన్ ఐడియల్ పద్ధతి. ఎక్కడ ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఆయన ముందుకు వచ్చేసేస్తూ ఉంటాడు. చెప్పకుండానే ముందుకు వస్తుంటాడు, అడగకుండానే ముందుకు వచ్చేస్తాడు. ముఖ్యంగా కరోనా కాలంలో చూసాను పబ్లిసిటీ రూపాయలు పెట్టి 100 రూపాయలు పబ్లిసిటీ చేసుకుంటా పోతా ఉంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టి పావుల పబ్లిసిటీ కూడా ఆశించేవాళ్ళు. అది సాయిబాబా దేవళం కానివ్వండి, వెంకటేశ్వర స్వామి కానివ్వండి, ఆయన సొంతంగా అయితే ఈ సందర్భంగా బహుశా దాన్ని మనం రామ్మోహన్ రావు గారి అనుమతితో ఇంద్రానగర్లో మొన్ననే కమిషనర్ గారు దగ్గరికి 2 క్లాస్ రూములు కట్టిస్తాను. దాదాపు 5-6 లక్షలు అవుతుంది. మా తాతగారి పేరు, వాళ్ళిద్దరి పేరు అండి. ఆల్రెడీ 2 లక్షలు ఇచ్చేసాడు అక్కడే, మిగతా కూడా నేనే పెట్టుకుంటాను. అంటే ఇవన్నీ ఆల్రెడీ అక్కడ ఒక స్కూల్ ఉంది ఆయన కట్టింది. మాయాబజార్లో తండ్రి గారి పేరు మీద కట్టిన ఇంకొక 6 ఇది ఉంది. సెంటర్ ఒకటి, ప్రసూతి కేంద్రం ఒకటి ఉండదు. కాకపోతే చాలా చేసుకుంటా పోతాను. నిజంగా అసలు బహుశా ఆయన పక్కన నిలబడే అర్హత కూడా మాకు లేదనుకుంటాను. ఎంతోమంది ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళందరూ పబ్లిసిటీ కోసం చేసుకుంటారు. ముఖ్యంగా రోటరీ క్లబ్ బెస్ట్. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం రాష్ట్రంలోని ఎంపీలు అందరూ రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడిని తీసుకురావాల్సిన బాధ్యత ఉందని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సునీల్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ద్వారా వారు మాట్లాడారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో సిపిఎం కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై మీడియా సమావేశంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు సునీల్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా చూడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపైనే ఉందన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం కంటి తుడుపు చేరిగా ఉందని ఎద్దేవా చేశారు. ఆనాడు ఫ్యాక్టరీ కోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేయగా నేడు ఆ ఫ్యాక్టరీ నిలిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందన్నారు. అందులో భాగంగా ఎంపీలు రాజీనామాలు చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో సిపిఐ నాయకులు జమాలుద్దీన్ అన్నారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణానికి చెందిన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ కార్యదర్శి ఆర్వి రావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ నిర్వాహకులు విద్యకు ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులు చదువుకునే విద్యా సంస్థలకు మౌలిక వసతులను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పట్టణ పరిధిలో గత కొన్ని ఏళ్లుగా సేవా కార్యక్రమాలను చేపడుతున్న లయన్స్ క్లబ్ పేదలకు చేరువ అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నవీన్ కుమార్, మంజులాదేవి తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి కార్మికులంతా కూడా, విశాఖ కార్మికులంతా కూడా రోడ్లపైకి వచ్చి నిన్న రాస్తరోకాలు, భారీ ఎత్తున రాస్తరోకాలు చేశారు. అవసరమైతే ప్రాణ త్యాగాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరు స్టేట్మెంట్ల వరకే పరిమితం కాకుండా చంద్రబాబు నాయుడు, విజయసాయిరెడ్డి, అదేవిధంగా బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణ గారు, మేము లెటర్ రాసాము,
మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లెటర్ రాశాడు, చంద్రబాబు నాయుడు ఎందుకు లెటర్ రాయరు అంటే లెటర్లతో సరిపోతుందా? అంత పెద్ద ఉద్యమం జరుగుతుంటే భారతదేశ ఢిల్లీ నడిపొట్టులో రైతులు దరిదాపు 9 నెలల నుంచి దీక్ష చేస్తుంటే దిక్కుదేశనం లేదు. అలాంటి మూర్ఖుడైనటువంటి నరేంద్ర మోడీ ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నాడు. కాకుంటే మీరు లెటర్ రాసి ఆయన ఎవరు పట్టించుకుంటాడా? తీసి చెత్త కుప్పలు వేస్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి 2 చేతులు జోడించి చెప్తా ఉన్నాం, మీరు మీ కుట్లాట్లు పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు మీరు ఇద్దరు ఓన్లీ మీడియాలను కొట్టుకుంటారు, తప్పితే రియల్గా మాత్రం కొట్టుకోవడం లేదు. మీరిద్దరు కలిసి కేంద్రాన్ని కొట్టండి, మీరిద్దరు కలిసి కేంద్ర మెడలు వంచండి. కావాలంటే మా సపోర్ట్ కూడా 100% మీకు ఉంటుంది, మీ వెనకాల మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు ఏదైతే స్టేట్మెంట్లు ఆ స్టేట్మెంట్లు అన్నీ పక్కన పెట్టండి. ఈ యొక్క విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ కూడా స్పష్టంగా చెప్పారు కాబట్టి మన ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని కానీ మనం పోరాడి సాధించుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరు ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారో ఈరోజు దానిపైన చాలా దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఎందుకంటే BCN న్యూస్ కోట, వాకాడు, చిట్టమూరు, నాయుడుపేట ప్రాంతాలలో జరిగే సభలు, సమావేశాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరియు సమస్యలు ప్రజల ముందు ఉంచడానికి BCN చేస్తున్న ఓ చిరు ప్రయత్నమే BCN న్యూస్. మీ వార్డులో కానీ మీ పల్లెలో కానీ త్రాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్య, రోడ్లు మరియు వీధి దీపాల సమస్య అయితే మాకు తెలియజేయండి. మీకు సంబంధిత అధికారులకు మధ్య వారధిగా నిలిచి మీ సమస్యలను వెలికి తీయడంలోనూ పరిష్కరించడంలోనూ ముందుంటుంది మీ BCN న్యూస్. ప్రతిరోజు BCN నందు రాత్రి 8:30 మరియు ఉదయం 7 గంటలకు, BCN 2 నందు రాత్రి 9:30, ఉదయం 10 గంటలకు ప్రసారమగును. మీ సమస్యలను తెలియచేయుట కొరకు సంప్రదించండి న్యూస్ ఇన్ఛార్జ్ 9989687106. వెల్కమ్ బ్యాక్. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు లయన్స్ క్లబ్ ముందుంటుందని గూడూరు లయన్స్ క్లబ్ కార్యదర్శి ఆర్వి రావు తెలిపారు. గూడూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని విఘ్నేశ్వరపురం ప్రాంతంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణానికి చెందిన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ కార్యదర్శి ఆర్వి రావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ నిర్వాహకులు విద్యకు ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులు చదువుకునే విద్యా సంస్థలకు మౌలిక వసతులను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పట్టణ పరిధిలో గత కొన్ని ఏళ్లుగా సేవా కార్యక్రమాలను చేపడుతున్న లయన్స్ క్లబ్ పేదలకు చేరువ అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నవీన్ కుమార్, మంజులాదేవి తదితరులు పాల్గొన్నారు. గతంలో ప్రతి అంగన్వాడీ స్కూల్కి వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు మైత్రి పేరెంట్స్ క్లబ్ చేయడం ఒక ఆనవాయితీగా తీసుకున్నాం. గతంలో మురళీనాయుడు గారైతేనేమి, గురునాథం గారైతేనేమి, లయన్స్ ప్రెసిడెంట్గా ఎవరున్నా కానీ దాదాపుగా ఒక 10 అంగన్వాడీ స్కూల్స్కి వాళ్ళకి కావాల్సిన ఫ్యాన్లు అయితేనేమి, వాళ్ళకి కావాల్సిన పలకలు, నోట్బుక్స్ ఇవన్నీ కూడా కింద వేసుకోవడానికి చాపలు ఇవన్నీ కూడా ఇవ్వడం అనేది ఒక పద్ధతిగా జరుగుతూ వచ్చింది. గత 4 రోజుల కిందట మన కమిషనర్ గారు మంజలం గారితో మీరు పలానా అంగన్వాడీ స్కూల్కి మీరు ఏమన్నా మీ క్లబ్ తరఫున సహాయం చేయగలరని అడగగానే ఆమె స్పందించి వెంటనే ఒక 2 అంగన్వాడీ స్కూల్స్కి ఈ విధంగా ఇవన్నీ ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైన విషయం. మాకు గతంలో చాలా స్కూల్స్కి ఇచ్చిన అనుభవం ఉంది కాబట్టి ఎవరైనా అంగన్వాడీ స్కూల్స్కి సంబంధించిన టీచర్స్ కానీ వైజాగ్ లయన్స్ క్లబ్ను సంప్రదిస్తే అక్కడ చాలా పెద్ద ఖర్చే ఉండదు, వాళ్ళు చిన్న చిన్న కోరికలే కోరుతారు, వాళ్ళకి ఇవ్వడానికి మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. నెల్లూరు జిల్లా వెంకటగిరి నాయుడుపేట, సూళ్లూరుపేట, ఆత్మకూరు మున్సిపాలిటీలలో నేటి ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి. ఓటర్లు తమ తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని తిక్కన భవన్ నుంచి వెబ్కాస్టింగ్ ద్వారా జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, ఆత్మకూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట మున్సిపాలిటీలలో జరిగిన మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఆయా మున్సిపాలిటీలలో 87 పోలింగ్ కేంద్రాల ద్వారా 78,000 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. జిల్లా కేంద్రంలోని తిక్కన భవన్ నుంచి వెబ్కాస్టింగ్ ద్వారా జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. కావలి డివిజన్లో జరిగిన ఓటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఓటింగ్ కేంద్రంలో ఉద్యోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.
अरे इपड़े कलता భారతదేశ ముస్లిం తొలి మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ ఆశయాలను ప్రతి ఒక్క విద్యార్థి స్ఫూర్తిగా తీసుకోవాలని గూడూరుపట్నం మున్సిపల్ కమిషనర్ ఓబులేసు వెల్లడించారు. ఈ మేరకు గూడూరుపట్నంలో మహ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫాతిమా షేక్ పుస్తకాన్ని కమిషనర్ ఆవిష్కరించారు. నెల్లూరు జిల్లా గూడూరుపట్నంలోని పురపాలక సంఘ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా మహ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారతదేశ ముస్లిం తొలి మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ జీవిత పుస్తకాన్ని కమిషనర్ ఓబులేసు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మహిళా విద్యకై ఎంతో శ్రమించిన సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఫాతిమా షేక్ పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఫాతిమా షేక్ ఆశయాలను ప్రతి ఒక్క విద్యార్థి ప్రేరణగా తీసుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మహా స్త్రీ సావిత్రిబాయి పూలే గారి 124వ వర్ధంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని ఎంఎఫ్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ముస్లిం భారతదేశంలో తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ గారి మీద సయ్యద్ నసీర్ అహ్మద్ గారు రచించినటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మొన్న మహిళా దినోత్సవం రోజు కూడా చెప్పుకున్నాం. భారతదేశంలో తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ గారు ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఇచ్చి ఈ రోజున ముస్లిం మహిళలందరూ కూడా చదువుకొని వారు ఆర్థిక సామాజిక రాజకీయ శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలా ముందంజలో ఉన్నారు. అయితే ఇంకా ముస్లిం మహిళలు ముందుకు వచ్చి చదువుకొని అన్ని రంగాల్లో వారు అభివృద్ధి చెందాలని చెప్పి ఫాతిమా షేక్ గారి యొక్క ఆదరణతో వారి యొక్క ఇన్స్పిరేషన్తో వారిని ఆదర్శంగా తీసుకొని అందరూ ప్రపంచంలోని భారతదేశంలో ప్రతి మహిళ కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి అట్లాగే ఫాతిమా షేక్ గారి యొక్క సేవలు భారతీయ సమాజానికి ముస్లిం సమాజానికి ఆవిడ చేసినటువంటి సేవలను ఆవిడ చేసినటువంటి కృషిని వివరిస్తూ నసీర్ అహ్మద్ గారు రాసినటువంటి ఈ పుస్తకం అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు ప్రేరణగా ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థిని విద్యార్థులు ఈ పుస్తకాలు చదివి వారి యొక్క ప్రేరణతో మీరు కూడా బాగా చదువుకొని ముందుకు రావాలని చెప్పి ఆశిస్తూ అదేవిధంగా ఈరోజు ఎంఎఫ్ చారిటబుల్ ట్రస్ట్ వారు మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కరోనా సమయంలో కోవిడ్ లాక్డౌన్ నేపథ్యంలో వారు అందించేటువంటి సేవలు కానివ్వండి, తర్వాత మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా వారు చేసిన సేవలు కానివ్వండి, అలాగే మహిళా దినోత్సవం రోజున ముస్లిం మహిళలు అదేవిధంగా గిరిజన మహిళల్ని తీసుకొచ్చి వారిని సత్కరించడం కానివ్వండి, ఈ రోజున ఈ బుక్
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో సంక్షేమ పథకాలను పార్టీ కార్యకర్తలకు మాత్రమే అందించి పేద ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులు అన్యాయం చేశారని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. మనుబోలు మండలం పిడురుపాలెంలో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం పిడురుపాలెంలో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. గ్రామానికి చెందిన వైకాపా నాయకులు మల్లికార్జున రెడ్డి సొంత నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువ, శ్మశాన వాటికను ఎమ్మెల్యే కాకాని ప్రారంభించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు వైకాపా నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాని మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల నిర్వహణ ద్వారా పార్టీ కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూరదని తెలిపారు. గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధుల కేటాయింపు జరిగేది కాదని, అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి చేస్తున్నారని తెలియజేశారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఈరోజు మంజూరు చేయడం జరిగింది. గ్రామానికి సంబంధించినటువంటి నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు వేసినటువంటి రోడ్డు, ఆ తర్వాత మంత్రులుగా పనిచేశారు, శాసనమండలి సభ్యులుగా పనిచేశారు, కాగితాలు ఇచ్చారు, వెళ్ళిపోయారు, ఒక రూపాయి నిధులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఈరోజు ఎస్టీ కాలనీ దాకా బతివేలు రోడ్డు నుంచి ఈరోజు 1,15,00,000 రూపాయలతో ఈరోజు దానికి సంబంధించి నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీసీ డ్రైన్స్ కి సంబంధించి 40,00,000 రూపాయలు ఇచ్చాం. ప్రతి ఇంటికి కులాయి కోసరం ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి నేను చెప్పినటువంటి 320 కోట్లకు అదనంగా మరొక 32 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. దానికి సంబంధించి ఈరోజు జలజీవన్ మిషన్ కింద 6,24,000 రూపాయలు ఈ గ్రామానికి సంబంధించినటువంటి నిధులు మంజూరు చేయడం జరిగింది. నాడు నేడు కింద స్కూళ్లకు సంబంధించి 15,40,000, అంటే ఒక గ్రామానికి సంబంధించి ఈరోజు అవసరమైనటువంటి అన్నిటికీ సంబంధించి 2,01,00,000, అంటే 201,00,000 రూపాయలు సుమారు ఈ యొక్క పిడూరుపాలెం గ్రామానికి సంబంధించి ఈరోజు నిధులు మంజూరు చేయడం జరిగింది. దానితో పాటు ఈరోజు సీసీ రోడ్డుకు సంబంధించి 10,00,000 రూపాయలతో నిర్మించినటువంటి సీసీ రోడ్డు కానీ, 20,00,000 రూపాయలతో నిర్మించినటువంటి డ్రైన్లు, 15,00,000 రూపాయలతో నిర్మించినటువంటి ఈరోజు మనం వేసినటువంటి ఎస్టీ కాలనీ అప్రోచ్ రోడ్, వీటన్నిటితో పాటు సామాజిక సేవలో భాగంగా ఈరోజు సోదరులు మల్లికార్జున రెడ్డి బ్రహ్మాండంగా చనిపోయిన తర్వాత మన ఆత్మ కూడా సంతోషించేటువంటి విధంగా స్వర్గధామానికి సంబంధించి సొంత నిధులు వెచ్చించి ఈరోజు నిర్మించడం జరిగింది. గ్రామానికి సంబంధించి దాదాపుగా ఈ పేరుపాలెం గ్రామానికి సంబంధించి దాదాపుగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తయినట్టు నేను భావిస్తున్నా. ఎక్కడైనా ఏదన్నా అవసరం ఉన్నా సరే తప్పనిసరిగా మిగిలిపోయినటువంటి పనులని ఇప్పటికే ఏఈపీఆర్కి, ఆర్డబ్ల్యూఎస్ గారికి చెప్పాం. ఎక్కడ ఏ అవసరం ఉన్నా సరే గ్రామాలకు సంబంధించి ప్రధానమైనటువంటి మౌలిక సదుపాయాల్లో భాగంగా సిమెంట్ రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, త్రాగునీటి వస్తు కావచ్చు, సాగునీటి వస్తు కావచ్చు, ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అనేక సందర్భాల్లో చెప్పాను. నేను మీరందరూ ఆదరించి ఆశీర్వదించి అవకాశం ఇస్తే శాసనసభ్యుడిగా కాకుండా మీ ఇంటి బిడ్డలాగా పనిచేస్తాను. మరో కొద్ది రోజులు పోతే గ్రామాల్లో పర్యటిస్తే వ్యక్తిగత సమస్యల మీద అర్జీ రావాల్సిందే తప్ప గ్రామ సమస్యల మీద ఒక్క అర్జీ కూడా ఇచ్చేటువంటి అవసరం కానీ అవకాశం కానీ లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు జిల్లాలోని 4 మున్సిపాలిటీలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు. కావలి డివిజన్లో ఓటింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కోట మండలం గూడలిలో ముస్తాబైన భీమేశ్వర ఆలయం. నేదురుమల్లి ఫౌండేషన్ ద్వారా రేపు జరగనున్న పూజా కార్యక్రమాలు. విశాఖ ఉక్కుపై ఎంపీలు నిబద్ధత పాటించాలి. ఎంపీలు రాజీనామా చేసి విశాఖ ఉక్కు ఉద్యమానికి సంఘీభవన్ తెలపాలని సిపిఐ డిమాండ్. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.